వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ సంస్కరణ చేసేటటువంటి రోజుల్లో వ్యూహలక్ష్మి అని ఒక అమ్మవారిని రామానుజాచార్యుల వారు స్వామికి నిరంతరము సంపదలు బాగా పెరగాలి అనేటటువంటి ఒక కోరికతోటి ఒక మంచి శుభ నక్షత్రాన్ని చూసి మంచి ఒక యోగంలో మంచి యోగము మంచి కరణము ఉండేటటువంటి ఒక సమయాన్ని చూసి బంగారంతో వ్యూహలక్ష్మి అని తయారు చేయించి స్వామి వక్షస్థలంలో సమర్పణ చేశారు రామానుజులు వారు చేశారు. వ్యూహలక్ష్మి అంటే రెండే చేతులు ఉంటాయండి, ద్విభుజ అంటారు వ్యూహలక్ష్మి. మామూలుగా లక్ష్మీదేవి చతుర్భుజ అయి ఉంటుందండి, చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందు శీతలాం. మామూలుగా లక్ష్మీదేవి ఎప్పుడు చతుర్భుజ అయి ఉంటుంది, కానీ వ్యూహలక్ష్మి అనే ఆవిడకి ద్విభుజంగానే ఉంటుంది అని మనకి ఆగమాలు చెప్తున్నాయి. అదే క్రమంలో రామానుజులు వారు ద్విభుజ లక్ష్మిని తయారు చేయించి వక్షస్థలంలో సమర్పణ చేశారు. ఆ ద్విభుజ లక్ష్మి యొక్క సాన్నిధ్యం వల్ల ఆయనకి సంపదలు నిరంతరం పెరగాలి అని ఆ ద్విభుజ లక్ష్మికే ప్రతి శుక్రవారం నాడు స్వామికి అభిషేకం అయిన తర్వాత ఆవిడ మళ్ళీ విడిగా తీసి ఆ కంకణాన్ని స్వర్ణ కంకణం దానికి ఉండేటువంటి ఆ అమ్మవారికి మళ్ళీ అభిషేకం చేసి మళ్ళీ సమర్పణ చేస్తుంటారు. ఆవిడ కోసం మళ్ళీ ప్రత్యేకమైన మళ్ళీ ఇంకొక తిరుమంజన ఉత్సవం ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది. ఆ శుక్రవారం నాడు అభిషేకం జరిగేటప్పుడే అమ్మవారిని ఎడబాసి అభిషేకం చేస్తున్నాం కనుక ఆ ఎడబాటు ఓర్వటానికి అని నాచ్యారి తిరుమడిని సేవాకాలంగా అప్పుడు చేయాలి అని నియమం పెట్టారు శుక్రవారం నాడికి. అందుకోసం శుక్రవారం నాడు తిరుమంజనం అయిన తర్వాత వెళ్ళినప్పుడు నాచ్యారి తిరుమడే శాతమురే చేస్తారు వేళ. ఇది రామానుజాచార్యుల వారు ఏర్పాటు చేసిన ఒక నియమం. ఈ నియమం కూడా ఎందుకోసం చేస్తున్నారనేది ఈ మధ్యదాకా ఎవరికి తెలియదండి. ఆచారం ఒకటి వస్తుంది అనగా చేస్తుంటారు తప్ప ఇందుకోసం ఇలా చేస్తున్నారనే విషయం చాలామందికి తెలియదు.